భవిష్యత్తుకు గ్యారంటీ ఇది చంద్రబాబు ష్యూరిటీపై మాజీ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు గోమతి నగర్లోని క్యాంప్ ఆఫీస్లో ఈ సమీక్ష జరపగా నగరానికి చెందిన 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ వరకు బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రామ్ పై ప్రొజెక్టర్ ద్వారా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. బూత్ లెవెల్ కార్యకర్తలు కీలకంగా వ్యవహరించి ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రతినిధులు సూచించారు. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని చెప్పారు. వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ లక్ష్యాలను ప్రతి గడపకు చేరవేయాలని చెప్పారు. ప్రతి చోట ప్రజావేదికలు ఏర్పాటు చేసి భవిష్యత్తుకు గ్యారంటీ లక్ష్యాలను వివరించాలన్నారు. మొత్తం 45 రోజుల పాటు కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలని సూచించారు. అనంతరం డివిజన్ల వారీగా సేకరించిన డేటాను పరిశీలించిన నారాయణ పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించడం ద్వారా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవచ్చన్నారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాతలకు అందే సాయం, నిరుద్యోగ యువతకు అందించే భృతి వంటి పథకాలను కార్యకర్తలకు వివరించారు. బూత్ లెవెల్లో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించరాదని సూచించారు. అభివృద్ధి లేకుండా కేవలం ట్యాక్సులు పెంచడంపైనే వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఇన్కమ్ జనరేట్ కావడం వలన హైదరాబాద్ అభివృద్ధి అవుతుందని, అయితే అలాంటి పరిస్థితులు ఏపీలో లేవన్నారు. ప్రభుత్వం ఇన్కమ్ని సృష్టించే విధానాలపై దృష్టి పెట్టలేదన్నారు. అందుకే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతోందని వ్యాఖ్యానించారు. సర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్ కావచ్చు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, బోర్డు కన్వీనర్లు అందరూ కూడా ఈరోజు మీట్ కావటం. దీంట్లో మెయిన్గా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా డిస్కషన్ చేశాం. ఎందుకంటే ఆ రోజు మహానాడు జరిగినప్పుడు మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తే ఏమేమి చేయబోయేదనేది కొన్నిటి చెప్పడం జరిగింది. అందులో ప్రత్యేకంగా మహిళలకి ఒక 4 విషయాలు చెప్పారు. దాన్ని మహాశక్తి ప్రోగ్రాం కింద చాలా చక్కగా నెల్లూరులోని సిటీలోని కార్యకర్తలందరూ ఇంటింటికి పోయి ఆ మహిళలకి ఏమొస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బాబు గ్యారంటీ, భవిష్యత్తు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే స్లోగన్ కింద ప్రతి ఇంటికి పోయి మహిళలకే కాదు ఆ ఇంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఏమేమి వస్తాయో తెలియచేయండి అని ఒక ఇలాంటిది ఇచ్చారు. ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని 45 రోజులు చేసే విధంగా ఇచ్చారు. దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి అందరూ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసే విధంగా డిస్కస్ చేశాం. దాంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు అవన్నీ అడగటం జరిగింది. దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. అయితే కొందరు డౌట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, వాళ్ళు డెవలప్మెంట్ పూర్తిగా మానేశారు, మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు, ఎలా చేస్తారని. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, మనం ఇన్కమ్ జనరేట్ చేయాలా, వచ్చిన ఇన్కమ్తో డెవలప్ చేయాలా, ప్రజా సంక్షేమం చేయాలా. ఎగ్జాంపుల్ అనంతపురం వెరీ డాట్ ప్లేస్. అక్కడ పంటలు పండవు. ఎందుకంటే మన రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏదంటే అనంతపురం. అందుకని అక్కడ కియా మోటార్స్ తీసుకొచ్చారు. అక్కడ కియా మోటార్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే తక్కువ వర్షపాతం పడే జిల్లా అది. అక్కడ సేద్యం వల్ల ఆదాయం రావట్లేదు. అందుకని ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది.